హలో నేను నమస్తే నా పేరు అయ్యప్ప అండ్ వెల్కమ్ బ్యాక్ టు అయ్యప్ప వ్లాగ్స్. నేను ఒక వీడియో చేశాను డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి బేసిక్ టిప్స్ అయితే చెప్పిన వీడియోలో. ఆ వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ అలాగే ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చాయి. కామెంట్స్లో ఎక్కువ అడిగిన టాపిక్స్ వచ్చేసి రోడ్డు జడ్జిమెంట్ అండ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్, ఇంకోటి రివర్స్ అనమాట. ఈ మూడు ఎక్కువగా అడుగుతున్నారు. సో నేను రోడ్డు జడ్జిమెంట్ వీడియో అయితే చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్. అంటే నా పక్కన వచ్చి రాని వాళ్ళు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ నడుపుతున్నప్పుడు చేసే మిస్టేక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే స్టీరింగ్ని ఎట్లా పట్టుకోవాలి, స్టీరింగ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇది పెద్ద స్టీరింగ్ విషయానికి వస్తే మనకు మొత్తం 3 స్టీరింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ స్టీరింగ్, అదే మాన్యువల్ స్టీరింగ్ అంటారు, ఆర్డినరీ స్టీరింగ్ అంటారు, దానికి చాలా పేర్లు ఉన్నాయి. అదేంటంటే మనకు పాతకాలంలో చూసేవాళ్ళం, పాతకాలం కాదు ఒక 20-25 ఏళ్ళ కిందట కూడా అవి ఉండేవి, కనపచ్చేవి. అంటే జస్ట్ స్టీరింగ్ పట్టుకొని ఇట్లా 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 తిప్పేవాళ్ళం అనమాట. అది మనకు ఓల్డ్ అంబాసిడర్స్లో సుమోస్లో ఎక్కువ చూసాను నేనైతే. అండ్ రెండోది వచ్చేసి పవర్ స్టీరింగ్ అనమాట. పవర్ స్టీరింగ్ అంటే మనకి వెహికల్ రన్లో ఉన్నప్పుడే స్టీరింగ్ పవర్ లేక వస్తుంది, మనకు వెహికల్ ఆఫ్లో ఉంటే స్టీరింగ్ అయితే తిరగదనమాట. సో ఇట్లా తిప్పాల్సి వస్తుంది కష్టపడి. అండ్ ఇంకొకటి వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉండేది హైడ్రాలిక్ స్టీరింగే. హైడ్రాలిక్ స్టీరింగ్ ఏంటంటే మనకి వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి స్టీరింగ్ అనేది పవర్లోకి వస్తుంది, మనం ఫ్రీగా తిప్పచ్చు. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి హైడ్రాలిక్ స్టీరింగ్. సో వెహికల్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చూడండి మనకి స్టీరింగ్ అనేది ఎంత ఫ్రీగా తిరుగుతుందో. సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ అనమాట. సో మనం ఇప్పుడు దీంతోనే వీడియో చేయబోతున్నాము. సో ఈ వీడియోలో మనం 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి స్టీరింగ్ని ఎలా పట్టుకోవాలి, అంటే రెండోది స్టీరింగ్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. స్టీరింగ్ అనేది కొంతమంది 2 చేతులు వాడతారు అండ్ అలాగే కొంతమంది సింగిల్ హ్యాండ్ వాడతారండి. నేనైతే మోస్ట్లీ సింగిల్ హ్యాండ్ వాడతాను, అది కూడా ఇట్లే పట్టుకుంటాను ఎక్కువ. అంటే కొంతమంది డబల్ హ్యాండ్ యూస్ చేస్తారనమాట, 2 చేతులు వాడతారు. 2 చేతులు ఏంటంటే ఇట్లా పట్టుకుంటుంటారు కొంతమంది. ఇట్లా ఎందుకు పట్టుకుంటారంటే ఇక్కడ మనకి ఏవైతే ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్ అండ్ అలాగే వైపర్కి, ఈ 2 కనెక్షన్స్కి చేతులు బాగా ఫ్రీగా ఉంటాయని ఇట్లా పట్టుకుంటుంటారు. అండ్ అలా హారన్ కూడా బాగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా పట్టుకుంటుంటారు. అండ్ ఎట్లా అంటే అట్లా పట్టుకుంటుంటారండి కొంతమంది. మీరు ప్రొఫెషనల్ డ్రైవర్స్గా ఎవరైతే ఉంటారో, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఎవరైనా గమనించండి, వాళ్ళు ఎట్లా అంటే అట్లా పట్టుకుంటుంటారు. అది వాళ్ళ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఇట్లా పట్టుకుంటుంటారు, కొంతమంది సింగిల్ హ్యాండ్ ఇట్లా వాడుతుంటారు. ఎట్లా పట్టుకున్నా మీకు స్టిఫ్గా ఉండాలి స్టీరింగ్ అనేది. మీరు లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా యూటర్న్ తీసుకున్నా మీరు కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే మీరు ఎట్లా పట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే కొంతమందికి స్టార్టింగ్లో ఎట్లా అంటే అట్లా అలవాటు ఏంటది, ఇప్పుడు మధ్యలో చెప్పి ఇట్లా పట్టుకోవాలి మీరు లేకపోతే ఇట్లా పట్టుకోవాలి అని చెప్తే మాత్రం అలవాటు కాదు. మీకు కంట్రోల్లో ఉండి మీకు సేఫ్గా అనిపించినట్లయితే మీరు ఎట్లయినా పట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇట్లా ప్రిఫర్ చేయండి, లేదంటే సింగిల్ హ్యాండ్ వాడడానికి ట్రై చేయండి. కొంతమంది ఇట్లా కూడా పట్టుకుంటుంటారు, అది మీ కంఫర్ట్. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకుంటుంటారు పైన. సో ఇది నాకు తెలిసినంత వరకు అయితే సేఫ్ కాదు. ఎందుకంటే మనం 100లో లేకపోతే 120 స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకి స్టీరింగ్ అనేది మన స్టిఫ్గా ఉండదు అనమాట. సో ఇట్లా పట్టుకున్న కొంతమంది కింద ఇట్లా పట్టుకుంటుంటారు, ఇట్లా కానీ. సో ఈ ట్రన్నింగ్స్లో ఓకే, కానీ పైన ఇట్లా కింద పట్టుకోవడం అనేది, మనం స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మ్యాక్సిమం ఇట్లా హోల్డ్ చేయండి. నేర్చుకునేటప్పుడైనా ఇట్లా పట్టుకోండి, లేదంటే సింగిల్ హ్యాండ్ పట్టుకోండి. అండ్ కొంతమంది స్టీరింగ్ పట్టుకున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏవంటే, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కాదు యాక్చువల్గా, లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు లేకపోతే రైట్ టర్న్ తీసుకున్నప్పుడు, యూ టర్న్ చేసినప్పుడు ఎక్కువ మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే, స్టీరింగ్ 2 చేతులతో పట్టుకుంటారు. కాకపోతే లెఫ్ట్ టర్న్ తీసుకో అనుకోండి ఇట్లా తిప్పుతుంటారు చిన్నగా. సింగిల్ హ్యాండ్ వాడుతున్నారు అనుకోండి ఇట్లా చేస్తారు ఓకే, బట్ డబుల్ హ్యాండ్ వాడుతున్నప్పుడు హ్యాండ్ బై హ్యాండ్ అనమాట. ఇట్లా హ్యాండ్ బై హ్యాండ్ చేస్తే మనకి స్టీరింగ్ కంట్రోల్ అనేది లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ పొజిషన్లో తేవడానికి ఈజీగా ఉంటుంది. సో అది మీ కంఫర్ట్, అది నా అభిప్రాయం చెప్పాను. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా స్టీరింగ్ అయితే తిప్పచ్చు అనమాట. నెక్స్ట్ స్టీరింగ్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని గురించి మాట్లాడదాం. స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంటుంది, మనమే డిసైడ్ చేయాలి. మనం వెళ్తున్న వేలో కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది ఈ యొక్క స్టీరింగే డిసైడ్ చేస్తుంది. కొంతమంది బిగినర్స్ ఎట్లా నడుపుతుంటారు అంటే, స్టీరింగ్ కంట్రోల్ ఎట్లా చేస్తుంటారంటే ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఇట్లా క్రాస్కి వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే, యూటర్న్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే లెఫ్ట్ రైట్ టర్న్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు స్టీరింగ్ని టర్న్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా పొజిషన్లోకి తాలేకున్నారు, కొంచెం టైం తీసుకుంటున్నారు అనమాట. ఇదే కొంతమంది చేసే మిస్టేక్స్. అండ్ స్టీరింగ్ కంట్రోల్ మీకు పర్ఫెక్ట్గా రావాలి, పర్ఫెక్ట్గా నా కంట్రోల్లో స్టీరింగ్ ఉండాలి అంటే మీకు గేర్స్ బాగా వచ్చి ఉండాలి. అంటే గేర్ టు గేర్ గ్యాప్ ఇవ్వకూడదు, అండ్ ఇంకొకటి మనం నడిపేటప్పుడు ఇట్లే రోడ్డును చూడాలి, ఇట్లా గేట్ చూస్తా వేయకూడదు అనమాట. ఇట్లా ఎక్కువ మిస్టేక్స్ అవుతుంటాయి, ఎందుకంటే స్టీరింగ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. జస్ట్ కొంచెం చాలు, మనం ఇట్లా వెళ్ళేటప్పుడు టైట్స్ కొంచెం ఇట్లా తిరిగినా చాలు మనకి సైడ్కి వెళ్ళిపోవడానికి. స్టీరింగ్ మన కంట్రోల్లో ఉండాలంటే స్టీరింగ్ని బాగా స్టిఫ్గా పట్టుకోవాలి. అండ్ ఇంకొకటి గేర్స్ని అయితే చూడకూడదు, గేర్స్ మనకు అర్థమైపోవాలి మనం ఏ గేర్లో ఉన్నాం, నెక్స్ట్ ఏ గేర్ అని చెప్పి క్లచ్ తొక్కడం, గేర్ మార్చడం, వెళ్ళిపోతున్నాం అంతే. క్రాస్కి ఎందుకు వెళ్తుందంటే జస్ట్ ఇంకా స్టీరింగ్ మనం ధ్యాసలో ఉండకోకుండా గేర్లు లేకపోతే ఆగిపోతుంది అనే ధ్యాసలో అంటే మాత్రం ఖచ్చితంగా అటు వెళ్ళిపోతుంది. మన స్టీరింగ్ అనేది మనం కంట్రోల్లో ఖచ్చితంగా తెచ్చుకోవాలి అది. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలామంది అడిగారు అనమాట, మీరు ఒకసారి స్టీరింగ్ కంట్రోల్ చూపించండి, లెఫ్ట్ వెళ్తే ఎట్లా ఉంటుంది, రైట్ వెళ్తే ఎట్లా ఉంటుంది, యూ టర్న్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. సో అందుకే ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి అండ్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, యూ టర్న్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, పార్కింగ్లో ఉన్నాం. సో ఇట్లా వెళ్ళాలి మనం. ఇట్లా వెళ్ళాలంటే స్టీరింగ్ ఎంత తిప్పాలని చూపిస్తాను. ఇది కార్ టు కార్ వేరీ అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఓల్డ్ స్టీరింగ్ అండ్ ఇది స్ట్రైట్గా కూడా లేదు సరిగ్గా. అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే దిద్దాం. కొంతమంది హ్యాండ్ బ్రేక్ గురించి అడుగుతున్నారు. హ్యాండ్ బ్రేక్ అంటే ఏం లేదు, మనకి డౌన్లో ఉన్నప్పుడు లేకపోతే అప్లో పార్క్ చేసినప్పుడు లేకపోతే మనం కార్లో లేము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అయితే వేసుకోండి. ఇది మనల్ని కార్ ముందుకు కానీ లేకపోతే వెనక్కి రాకోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది హ్యాండ్ బ్రేక్ గురించి అయితే. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసి కొంచెం మూవ్ అవుదాం. సో నేనైతే ఇంత తిప్పుతున్నా, కార్ అయితే వెళ్తుంది చూడండి. అండ్ మళ్ళీ బ్యాక్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ అంటే లాంగ్ యూటర్న్ తీసుకుంటాను. ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి మనం. సో ఇప్పుడు లెఫ్ట్ ఉన్నాం, అటు సైడ్ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఫస్ట్ మిర్రర్స్ చూసుకోవాలి మనం, వెనకాల ఎవరైనా వస్తున్నారా లేదా అనేది గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత నేనైతే సింగిల్ హ్యాండ్ కాబట్టి ఇట్లా తిప్పుతున్నాను లాంగ్ టర్న్. అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. అండ్ యూటర్న్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట ఎక్కడో చోట మనం రెండు చేతులు యూజ్ చేసి యూటర్న్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. అండ్ కార్ నడిపేటప్పుడు మీ అబ్జర్వేషన్, మీ కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీదే ఉండాలి. ఇప్పుడు చూడండి నాకు పర్ఫెక్ట్గా వెళ్తుంది. అదే అట్లా కాకుండా గేర్లు చూసామనుకోండి, చూడండి కార్ అయితే క్రాస్కి వెళ్ళిపోతుంది. జస్ట్ కొంచెం తిప్పినా చూడండి, సెన్సిటివ్ కదా మనకి స్టీరింగ్ అనేది, క్రాస్ వెళ్ళిపోతుంది. స్టీరింగ్ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, మనకు ఒకసారి నడిపితే ఆ ఫ్లోలో మనకి అర్థమైపోతుంది ఎట్లా నడుపుతున్నాం అనేది. అంటే మీరు అనొచ్చు నీకు వచ్చు కాబట్టి సింపుల్ అంటున్నావు అని. స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా ఈజీ, మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడితే చాలు. చూడండి నేను దాదాపు 110, 120 వెళ్తున్నాను. సింగిల్ హ్యాండ్తో ఎలా కంట్రోల్ చేస్తున్నాను చూడండి. ఇట్లా పట్టుకుంటే అంత కంట్రోల్ ఉండదు. సో ఇట్లా పట్టుకుంటే మనకి సేఫ్ అనమాట, సింగిల్ హ్యాండ్ కానీ లేకపోతే డబుల్ హ్యాండ్ కానీ. స్టిఫ్గా అయితే పట్టుకుంటున్నాను హ్యాండిల్ని. 140 వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో కొంచెం స్లో చేద్దాం. అండ్ ఇక్కడ ఒకసారి మనం డబల్ హ్యాండ్తో అంటే రెండు చేతులు యూజ్ చేసి యూటర్న్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, టర్నింగ్ కానీ యూటర్న్ కానీ. అండ్ మనకేంటంటే ఇప్పుడు స్టీరింగ్ అదే నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. దట్స్ ఇట్. అది ఒక్కోసారి అబ్జర్వ్ చేసుకోవాలి, ఒక్కోసారి మనకి కొంచెం క్రాస్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి రైట్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే మనకి స్టీరింగ్ జస్ట్ ఊరికి అట్లా తిప్పేసేసి ఇట్లా వదిలేస్తే చాలు, మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. జస్ట్ మనం ఎంత ఆఫ్ తిప్పినాం అంతే. అండ్ ఇక్కడ లెఫ్ట్ అని తీసుకొని చూపిస్తాను చూడండి. సో గుర్తు ఎక్కువ ఉంది ఇక్కడ, మెల్లి కొనించాలి. సో నేను స్టీరింగ్ ఎట్లా తిప్పుతున్నాను చూడండి. ఆఫ్ తిప్పాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఈ యాంగిల్ అంటే మనం స్టీరింగ్ ఎంత తిప్పితే ఎంత వెళ్తుంది అనేది మనకు ఫ్లోలో రావాలి అది. సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ ఫుల్ టర్న్ తీసుకున్నాను, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకుందాం చూడండి. సో ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ తిరిగినట్టు లెక్క మనకి స్టీరింగ్. సో అట్లా ఒక్కొక్క సిచ్యుయేషన్లో మనం తిప్పేదాన్ని బట్టి, మనం వచ్చిన పొజిషన్ బట్టి ఉంటుంది స్టీరింగ్ అనేది. అది మనం చెప్పలేము. ఒక్కో స్టీరింగ్ ఒక్కో సందర్భం. ఇప్పుడు అదే ప్లేస్లో మనకి ఏదైనా పక్కన కార్ పార్క్ చేశారనుకోండి, కొంచెం ఇట్లా తిప్పి ఇట్లా తిప్పాల్సి వస్తుంది. అది మనం నేర్చుకుంటే కానీ మనకు అర్థం అవ్వదు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. పెద్ద కష్టం ఏం కాదు, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి రోడ్లలో మీరు ప్రాక్టీస్ చేయండి స్టీరింగ్ కంట్రోల్ అనేది. వచ్చి లేదంటే ఎంప్టీ గ్రౌండ్ అయితే ఇంకా బెటరు. చూసారు కదా కార్ స్టీరింగ్ కంట్రోల్, ఫ్లోలో వచ్చేస్తుంది అది. నడపంగా నడపంగా వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి కష్టంగా ఉంటుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ అనేది అంత కష్టమైతే కాదు. అండ్ కొంతమంది ఏమడుగుతున్నారంటే స్టీరింగ్ ఏ యాంగిల్లో తిప్పితే టైర్స్ ఏ యాంగిల్లో ఏ డిగ్రీలో తిరుగుతాయని అడుగుతున్నారు అనమాట. సో ఎప్పటికీ అట్లా ప్రాక్టీస్ చేయకండి. బాగా నేర్చుకున్న తర్వాత ఒకసారి కాకపోతే ఒకసారైనా మీకు ఆలోచన వస్తుందన్నమాట. సో నేను స్టీరింగ్ ఇట్లా తిప్పుతున్నాను, టైర్స్ ఏ యాంగిల్లో తిరుగుతున్నాయి అనే ఆలోచన రాకూడదు మీకు. ఒక ఫ్లోలో రావాలి. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలనుకోండి, మన చేయి ఆటోమేటిక్గా లెఫ్ట్ తిప్పేయాలి. సో అట్లా ఫ్లోలో వస్తే స్టీరింగ్ కంట్రోల్ బాగుంటుంది. అంటే నన్ను అడిగితే ఇంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు స్టీరింగ్ కంట్రోల్ గురించి. అండ్ ఒక ఫ్లోలో వచ్చేస్తుంది అంతే. సో ఇదే స్టీరింగ్ కంట్రోల్ వీడియో. అయితే ఈ పెద్ద టాపిక్ లేకపోయినా మీరు అందరూ కామెంట్స్ చేసేసరికి నేను వీడియో చేస్తున్నా. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కూడా నొక్కండి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్. టేక్ కేర్. బాయ్.